నమస్కారం ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం డిహెచ్ సోహన్ ఐపీఎస్ కమిషనర్ రాచకొండ ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్లో అన్ని రకాల నేరాలు స్నాచింగ్లు రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు డి శ్రీనివాస డిసిపి రాచకొండ ఆధ్వర్యంలో మోడో డివిజన్లో నంబర్ ప్లేట్ లేని సరిలేని నంబర్ సక్రమంగా లేని నంబర్ టాంపరేట్ నంబర్ తుడిసి వేసిన నంబర్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ స్పెషల్ డ్రైవ్లో ముగ్గురు ట్రాఫిక్ ఏసీలు శ్రీనివాసరావు ఏసీపీ ట్రాఫిక్ మల్కాజిగిరి శ్రీ అంజయ్య ఏసీపీ ట్రాఫిక్ ఎల్బి నగర్ సైదులు ఏసీపీ ట్రాఫిక్ భువనగిరి నేత చిత్రంలో మరియు అందరూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో పాటు పాల్గొన్నారు సిబ్బంది అన్ని ప్రదేశాలలో ట్రాఫిక్ విభాగానికి సాయం చేశారు రాచకొండ పరిధిలో 34 ప్రదేశాలలో ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం అయింది మొత్తం సిబ్బంది ఇన్స్పెక్టర్స్ 17 మంది ఎస్ఐలు 25 మంది సిబ్బంది 85 మంది ఎస్ఐలు 34 సిబ్బంది మరియు 66 పాల్గొన్నారు కాన్సంట్రేట్ జరిగింది అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు నంబర్ లేకపోగా మనం పట్టుకోలేకపోతా ఉన్నాము అట్లాగే మీరందరికి మీ అందరికీ తెలుసు స్నాచర్స్ ఎప్పుడు కూడా డూప్లికేట్ నంబర్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు మళ్ళీ తర్వాత నంబరింగ్ పంపి నంబర్ ప్లేట్ అంతా ఫోల్డ్ చేసి ట్యాంపరింగ్ చేసి తిరుగుతూ ఉన్నారు అలాగే హెచ్బిలు హౌస్ బర్గ్లరీ అయినప్పుడు కూడా వాళ్ళు కూడా డూప్లికేట్ నంబర్స్ లేదా నంబర్ లేనటువంటి వెహికల్స్ వాడుతూ నంబర్ ప్లేట్ తీసేసి వెహికల్స్ వాడుతూ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా రెడ్యూస్ చేయడానికి తగ్గించాలనుకుంటే దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇది అవసరం అని చెప్పేసి సిపి గారు మరీ ప్రత్యక్ష పర్యవేక్షణలో మాకు అసైన్ చేయడం జరిగింది ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ డ్రైవ్ కొనసాగించడం జరిగింది ఈ డ్రైవ్లో మొత్తం 2 షిఫ్ట్లలో కలిపి మొత్తం టోటల్ ట్రాఫిక్ స్టాఫ్ వచ్చేసి 17 మంది ఇన్స్పెక్టర్లు ఎస్ఐస్ 25 మంది మొత్తం మన ట్రాఫిక్ స్టాఫ్ 85 మంది అలాగే ల్యాండ్ ఆర్డర్ స్టాఫ్ కూడా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ సెక్టర్ ఎస్ఐస్ కూడా మొత్తం టోటల్ 34 మంది స్టాఫ్ వచ్చి 68 మంది మొత్తం టోటల్ స్టాఫ్ వచ్చేసి 233 మందితోని 16 ప్లేస్లలో అంటే 17 ప్లేస్లలో ఈ డ్రైవ్ కొనసాగించడం జరిగిందన్నమాట సో ఇది ఇదందరూ కూడా ఈ సందర్భంగా ప్రజలకు మళ్ళీ కంప్యూటర్స్కి వెహికల్ ఓనర్స్ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే బయటకు వచ్చేటప్పుడే ఇంటెన్షనల్గా చేయకుండా అవన్నీ నంబర్ ప్లేట్ సరి చేసుకొని సరిగ్గా ఉందా లేదో చూసుకొని రావాలి ఎందుకంటే 100% రేపటి నుంచి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి ఇప్పుడే మనము 149 వెహికల్స్ మీద ఎఫ్ఐఆర్ ఇది చేయడం జరిగింది అవన్నీ కూడా వెహికల్ సీజ్ చేస్తాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం దానికి ఛార్జ్షీట్ కూడా వేయడం జరుగుతూ ఉంది సో ఇట్లాంటి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా సరి చేసుకొని పోలీసుకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్ 233 అంటే మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ చేయడంలో భాగంగా నంబర్ ప్లేట్ లేకుండా నంబర్లు ట్యాంపరింగ్ చేస్తూ చాలామంది క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నది అనేది విషయం దృష్టికి వచ్చింది అట్లాగే ఎంవీ యాక్ట్ కూడా అంటే దీన్ని వయలేట్ చేస్తూ ఉన్నారు ఎంవీ రూల్స్ కూడా వయలేట్ చేస్తూ ఉన్నారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సారు ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి మనం స్పెషల్ డ్రైవ్ అంటే బాగుంటుందని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ను మనం ఈరోజు కొనసాగించడం జరిగింది మొత్తం టోటల్ 8 పోలీస్ స్టేషన్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు 8 ఉన్నాయి 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో
రెండు భాగాలుగా అంటే ఫస్ట్ షిఫ్ట్ 10 నుంచి మళ్ళీ తర్వాత 2 గంటల వరకు 1 గంట వరకు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇట్లా రెండు షిఫ్ట్లు చేసి మనము ఈ స్పెషల్ డ్రైవ్లు 16 ప్లేస్లలో పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఫస్ట్ షిఫ్ట్ ఒక ప్లేస్, సెకండ్ షిఫ్ట్ ఒక ప్లేస్. దీంట్లో భాగంగా మనము ఈరోజు 149 వెహికల్స్ మీద ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో. మీకు ఇప్పుడు ప్రెస్ నోట్ ఇస్తాను, దాంట్లో వివరాలు మొత్తం కూడా ఉంటాయి. అలాగే 815 వెహికల్స్ మీద చలాన్ విధించడం జరిగింది. ఎందుకు డిస్క్రిమినేషన్ ఇక్కడ ఎట్లొచ్చిందంటే అంటే ఇంటెన్షనల్గా నంబర్ ప్లేటు చేంజ్ చేయడము, వంపుకొని ఉండడము, అంటే ఈ చలాన్స్ అవాయిడ్ చేయడానికి, తర్వాత కావాలని ఇచ్చేస్తూ ఉంటే దాని ప్రకారము మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అనమాట. సో ఆ రకంగా 149 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మొదట 815 వెహికల్స్ మీద చలాన్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే వెహికల్స్ చలాన్స్ తప్పించుకోవడానికి అని చెప్పేసి ఈ మాస్క్ పెట్టుకొని వస్తున్నారు. ముందల వెనకాల ఇది నంబర్ ప్లేట్కు మాస్క్ తొడిగించి వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్కు నంబర్ ప్లేట్ లాస్ట్కు ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా మలిపినట్టు అయితే దాన్ని, కొద్దిగా ఉంచినట్టు అయితే నంబర్ ప్లేట్ రాదు. ఈ చలాను దాన్ని ఇది కాదనమాట, ఇంపాక్ట్ కాదు దాని మీద. సో దాని మీద మళ్ళీ దేవుడి బొమ్మలు, స్టిక్కర్స్, దండలు అడ్డంగా పెట్టడము, నామాలు పెట్టడము, ఇవన్నీ కూడా వివిధ రకంగా ఏ రకంగా అయితే ఈ చలాన్స్ని వైలేట్ తప్పించుకోవడానికి చూస్తూ ఇచ్చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు నంబర్ లేకపోగా మనం పట్టుకోలేకపోతా ఉన్నాము. అట్లాగే మీ అందరికీ తెలుసు స్నాచర్స్ ఎప్పుడు కూడా డూప్లికేట్ నంబర్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. మన తర్వాత నంబరింగ్ వంపి నంబర్ ప్లేట్ అంతా ఫోల్డ్ చేసి ట్యాంపరింగ్ చేసి తిరుగుతూ ఉన్నారు. అలాగే హెచ్బిలు హౌస్ బర్గ్లరీ